ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 29.24 లక్షల మందికి మహిళలకి ఇల్లు కట్టిస్తున్నారు అధ్యక్ష మన జగనన్న. అందుకే ఈరోజు ప్రతి అక్క చెల్లమ్మ సూర్యుడు వెలుగునిస్తాడు, చంద్రుడు వెన్నెలనిస్తాడు, జగనన్న ప్రతి పేద ఆడబిడ్డకి సొంతింటి కలను నిజం చేస్తున్నాడు అని సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష. సూర్యుడు వెలుగునిస్తాడు, చంద్రుడు వెన్నెలనిస్తాడు, మీ జగనన్న ఇలాంటి దిక్కుమాలిన ఇళ్ళ కాలనీలు ఇస్తాడు. అమ్మా, రోజక్క అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు. భారతదేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా, ప్రపంచం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా అద్భుతంగా 30 లక్షల మందికి జగనన్న ఇళ్ళ కాలనీల పేరిట పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు, దాన్ని ఆయనే నిర్మించి ఇస్తాడు అన్నారు. నాకు తెలిసి ఇళ్ళ పట్టాలు దాదాపుగా 160 కుటుంబాలకి మీ జగనన్న ఇళ్ళ కాలనీల పేరిట కేటాయించింది. 2.5 సంవత్సరాలు అవుతుంది ఇళ్ళ పట్టాలు ఇచ్చి కూడా. 160 మంది కుటుంబ సభ్యులలో మీరు ఎంతమంది ప్రజానీకానికి ఇల్లు నిర్మించారు? అసెంబ్లీలో కూర్చొని తప్పుడు సమాచారం ఇవ్వటం కాదు రోజా గారు, వాస్తవాల్లోకి రండి, వెలుగుల్లోకి రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏదైతే 30 లక్షల ఇల్లు మేము నిర్మిస్తున్నాం, ఇంటి పత్రాలు ఇచ్చాం, కేవలం ఆడపడుచుల కళ్ళల్లో సంతోషాన్ని చూడటానికి ఇచ్చామన్నారో, ఈరోజు వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని కాదు, మీరు వాళ్ళ కంటమట్టి నీరు తెప్పిస్తున్నారు, వాళ్ళకి నరక యాతన చూపిస్తున్నారు. ఈరోజు ఈ ఊర్లో మీరు కేటాయించిన ఇళ్ళ స్థలాలు ఎక్కడో తెలుసా అమ్మా? ఆ పక్కకి వెళ్తే కరెక్ట్గా 200 మీటర్ల దూరంలోకి వెళ్తే మొండికట్ట అంటారు, అదొక పెద్ద చెరువు, వర్షం పడితే ఇదంతా కొట్టుకుపోటమే. ఈరోజు వరకు మీరు కేటాయించిన ఇళ్ళ స్థలం ఏదీ లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఒక హామీ ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరూ కూడా ఇల్లు లేకుండా బాధపడకూడదు, వాళ్ళందరికీ గృహాలు నిర్మించే బాధ్యత నేను తీసుకుంటున్నాను, ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇంటిని నిర్మించి ఆ ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత దానికి రిబ్బన్ కట్ చేసి అవసరమైతే నేనే వచ్చి పాలు పొంగించేసి వెళ్తాను అన్నాడు. రాక రోజక్క, ఇది మీరు కేటాయించిన ఇళ్ళ స్థలం. ఈ ఇళ్ళ స్థలం కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యే గారు లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది కాదమ్మా. ఇది ఈరోజు ఒక సామాన్యుడు ఇక తన సొంతింటి కలనన్న నెరవేర్చుకోవాలి. ఈ ప్రభుత్వం కేవలం ఇళ్ళ పట్టా మాత్రమే ఇచ్చింది, మాకు బ్రతికేదానికి నీడ కూడా లేదు, ఎక్కడ బ్రతకాలో కూడా తెలియట్లేదు. సరే, వాళ్ళు ముండు కట్టెలో ఇచ్చినా, చెరువులో ఇచ్చినా, వాగులో ఇచ్చినా, వంకలో ఇచ్చినా సరే ఉన్నన్ని రోజులు దీంతో ఉందాం, ఆ వరదొచ్చి కొట్టుకుపోతే ఇందులో పడి చచ్చిపోదాం అనుకుని కూడా వాళ్ళ సొంత డబ్బులతోటి దీని నిర్మాణం మొదలుపెట్టారు. పాపం నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి, ఇసుక దొరకట్లేదు, ఇసుక విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి, ఐరన్ రేట్లు పెరిగిపోయినాయి, ఇక పాపం ఆ సామాన్యుడికి ఈ ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. ఇలా కొంచెం ఓపెన్ చేశాడు, ఇలా కొంచెం నిర్మించుకున్నాడు, ఇక వదిలేశాడు. మరి మిగతా ఇల్లు ఎవరు నిర్మించాలి రోజక్క? ఈ మిగతా ఇల్లు ఎవరు నిర్మించాలా? 30 లక్షల ఇల్లు నిర్మిస్తున్నామన్నారు, మొత్తం నిర్మాణం బాధ్యత మాదే అన్నారు, మరి ఎందుకు ఈరోజు 160 ఇళ్లల్లో 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తిగా పూర్తవ్వలేదు? ఇది మీ దిక్కుమాలిన ప్రభుత్వం. మళ్ళీ దీని గురించి మీరు గొప్పలుగా మాట్లాడుకుంటున్నారు, గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఈరోజు అసెంబ్లీకి మీరు ప్రజాధనంతో వెళ్తున్నారు, ప్రజల కష్టాల గురించి మాట్లాడకుండా, వాళ్ళ కన్నీరు గురించి మాట్లాడకుండా, వాళ్ళ బాధల గురించి మాట్లాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నారు. భజన చేయడానికి మీరందరూ అసెంబ్లీకి లేదు, సిగ్గని పెంచట్లేదు మీకు ఎవరికి? ఒక్కసారి మీ నాయకుడిని తీసుకొని రా, ప్రతి నియోజకవర్గం తిప్పు, ఎన్ని ఇల్లు నిర్మాణం జరిగినా తెలుస్తుంది, మీ దగ్గర లిస్ట్ ఉందా? 30 లక్షల ఇళ్లలో కనీసం 300 ఇల్లు నిర్మాణం జరిగినాయా ఎక్కడన్నా? మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండాలమ్మా. జగనన్న సూర్యుడు, జగనన్న చంద్రుడు, ఏంటి ఇదేనా సూర్యచంద్రుడు అంటే, ఇదేనా నిర్మాణం చేయటం అంటే? ఏయి ఇల్లు మొత్తం చూపించండి, 160 ఇల్లు నిర్మించబడి ఉండాలా, ఎక్కడున్నాయి చూపించండి ఒకసారి నాకు, ఇక్కడ ఇల్లు ఎక్కడున్నాయా అనేది. ఈరోజు మాట్లాడితే జగనన్న దేవుడు, జగనన్న తోపు, జగనన్న తురుము, ఎవడి కోసం ఇవన్నీ? మీ భజనలు కావాలంటే ఆయన ఇంటికి వెళ్ళి చేసుకోండి, ఆ తాడేపల్లి కొంపకి వెళ్ళి చేసుకోండి, అంతేగాని అసెంబ్లీలో తప్పుడు మాటలు అబద్ధపు మాటలు చెప్పకూడదు. నీకేదో మంత్రి పదవి ఇస్తాడని చెప్పేసి ఈరోజు జనాన్ని నైవంచన చేయమాకు,
వాస్తవం ఏంటో ప్రజలకు తెలుసు. అసలు మీరు కేటాయించిన ఇళ్ల స్థలం ఊరికి 2 కిలోమీటర్ల బయట అంటే ఏంటి? వీళ్ళందరినీ కూడా వెళ్ళేస్తున్నారా ఊరి నుంచి? ఇదేనా ప్రజల మీద మీకున్న ప్రేమ? రాజన్న రాజ్యం అన్నారు, ఇదేనా రాజన్న రాజ్యం అంటే? ఆ రోజు ఏమన్నారు మీరు? ఇల్లు మొత్తం నిర్మించే బాధ్యత మాది అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు? మీ దగ్గర డబ్బులుంటే మీరు ఇల్లు నిర్మించుకోండి, మీరు నిర్మించుకున్న తర్వాత మేము బిల్లులు వేస్తామంటున్నారు. ఇది ఎక్కడ? ఆ రోజు ఏమన్నారు మీరు? ఇల్లు నిర్మించే బాధ్యత మాది, ఇళ్ళ పట్టాలు ఇచ్చే బాధ్యత మాది, పాలు పొంగిచ్చే బాధ్యత మాది, రిబ్బన్ కట్ చేసే బాధ్యత మాది అన్నారు కదా. మరి ఈ రోజు డబ్బులుంటే నిర్మించుకోండి, డబ్బులు లేకపోతే పక్కకు దబ్బండి, మీరు నిర్మించుకోకపోతే మీ స్థలాలు లాక్కులు వెళ్ళిపోతామని మళ్ళీ వాలంటీర్లతో భయపెట్టేస్తున్నారు. ఇదే రాజన్న రాజ్యం అంటే? ఇదేనా మీ అన్న చేసే పరిపాలన? కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక అమావాస్య లాంటి వాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వెలుగుల్లో బ్రతుకుతుంటే వాళ్ళ జీవితాలని వెలుగుల్లో ఉంచకూడదు, వాళ్ళ బ్రతుకుల్ని చీకట్ల పాలు చేయాలి, వాళ్ళ బ్రతుకుల్ని కన్నీళ్ల పాలు చేయాలి, వాళ్ళ బ్రతుకుల్ని కష్టాల పాలు చేయాలని ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఎంతసేపటికి ప్రజల జీవితాలని నాశనం చేయాలని తప్ప ప్రజల జీవితాలను బాగు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఈరోజు పేదవాడికి ఇళ్ల పేరిట వీళ్ళు ఇటువంటి దిక్కుమాల స్థలాలు కేటాయించి వీటిల్లో కోట్లాది రూపాయలు దండుకున్నారు, దోచుకున్నారు, కానీ ఏ ఒక్క పేద ప్రజానికానికి కూడా ఇల్లు నిర్మించలేదు, వాళ్ళు నిర్మించరు కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఇతను ఒక మోసగాడు, ఇతను ఒక మాయగాడు. నేను మాట తప్పను మడమ తిప్పను అన్నాడు, కానీ ఇతను బ్రతుకంతా మాట తప్పటం మడమ తిప్పటమే. ఇతనికి కోల్చటం తప్ప నిర్మించడం చేత కాదు. కాబట్టి ప్రజలు ఈసారన్న ఆలోచించి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి చేతిలో ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.